లోక అంతా రామో రామో రామయితి ప్రజానాం అభవన్ తథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. ఆయన రోజుల్లో ఎటు చూసినా రామనామమే, ఎటు విన్నా రామనామమే, ఏ స్తంభాన్ని తాకినా రామనామమే అన్నట్టుండేది. కారణం ఆయనలో ఉండేటటువంటి గుణముల యొక్క ప్రభావం లోకాన్ని అంతగా పరవశింప చేసింది. అందుకే అలాంటి మహనీయుని మనం ముందర పెట్టుకోగలిగితే అందులో కొంచెమైనా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని. బండరాతి మీదైనా కొంతసేపు చీమలు ధారగా నడిస్తే దాని మీద ఒక చిన్న గీత పడుతుంది. మనకొక ఆ నడిచినటువంటి చీమల యొక్క పద కాంతి కొంత కనిపిస్తుంది. అలాంటిది జ్ఞానం కలిగిన మన మనస్సు కదా, మనతో పాటు ఉండేటటువంటి మనస్సు కదా. దీనికి కూడా కొంచెం ఏదైనా ఒక గుణవత్తరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూపిస్తే, అలాంటి ఒక అద్భుతమైనటువంటి యోగ్యతలు కలిగిన వ్యక్తిని గురించినటువంటి కథని మనం అందిస్తే కొంత స్మరణ చేయడం 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 ద్వారా దాని మీద కూడా కొంత ఆ గుణ ప్రభావం పడే అవకాశం తప్పకుండా ఉంటుంది అని మన ప్రయత్నం. ఇంగు అని ముట్టుకుంటే ఆ చేతికి ఆ వాసన అంటుకుంటుంది. దాన్ని మనం ఏదైనా దానికి యాంటీడోట్ లాంటిది, జీలకర్ర లాంటిదే పెట్టకుండా ఉంటే ఆ వాసన అలాగా కొన్ని గంటల సేపు ఉండడం మనం చూస్తున్నాం కదా. అట్లానే మహానుభావుల యొక్క గుణములని స్మరించడం ద్వారా మన మనస్సుకు కూడా మన ఒక గొప్ప యోగ్యతని కలిగించగలిగే అవకాశం ఉంటుందని రాముడి గుణాలలో అన్నీ మనం అనుసంధానం చేయడానికి అవకాశం లేదు, సమయం చాలదు కూడా. వాల్మీకి వేసినటువంటి ప్రశ్న నారద భగవానుడితోటి కొన్ని గుణాలను చెప్పి ఇవి కలిగిన మనిషి గురించి చెప్పగల, ఇవి ప్రాక్టీస్ చేయగలిగిన మనిషి గురించి నాకు చెప్పు. ఎవరైనా అలా ప్రాక్టీస్ చేసి ఒకరున్నాడు అని అంటే డెఫినెట్లీ వి ఆల్సో కెన్ బికమ్ లైక్ దాట్. మనం కూడా ప్రాక్టీస్ చేయగలుగుతాం. అసలు ఎవరికి సాధ్యం కానీ చెబితే నో, వి జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్. కానీ ఎవరో ఒకరైతే సాధన చేసి వాటిని ఆర్జించగలిగాడు అని అంటే ఇంకొకరు ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా ఆర్జించగలుగుతారు అని అర్థం. వాల్మీకి వేసిన ప్రశ్నలో మొట్టమొదట కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కహ, దాని తర్వాత ధర్మజ్ఞ, ఆ తర్వాత కశ్చ వీర్యవాన్, ఈ మూడు మనం చెప్పుకున్నాం. దాని తర్వాత ఆయన వేసిన ప్రశ్న కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత ఇలా వెళ్ళాడు. దాని తర్వాత అది కృతజ్ఞ, కృతజ్ఞుడు ఎవడయ్యా అని అడిగాడు ఆయన. మనందరికీ కృతజ్ఞత అంటే తెలిసిన గ్రేటిట్యూడ్ అంటుంటాం కదా. కృతజ్ఞత, కృతజ్ఞత అనే కొన్ని పదాలు ఉన్నాయండి. ఇవి ఆపోజిట్ వర్డ్స్ కింద సాధారణంగా వాడుతుంటారు కదా. వారి చాలా కృతజ్ఞత ఉందండి, లేదండి వీడు బాగా కృతజ్ఞుడండి అని. కృతజ్ఞతకి ఆపోజిట్ వర్డ్ కృతజ్ఞత కాదు. నిజానికి కృతజ్ఞత అంటే చేసిన దానిని తెలుసుకునేవాడు, జ్ఞాపకం పెట్టుకునేవాడు ఎవడో వాడు కృతజ్ఞుడు అని అర్థమండి. చేసిన దాన్ని మర్చిపోయాడు ఏమంటారు, ఉపకారం చేస్తే మర్చిపోతే ఏమంటారని. కృతజ్ఞన కాదు అనకూడదు, వాడిని అకృతజ్ఞుడు అని అనాలని. అంటే చేసిన దాన్ని మర్చిపోయాడు అని అర్థమండి. మరి కృతజ్ఞుడు అని అంటుంటారు ఏంటండి, అంటే కృతజ్ఞుడు పదం కూడా కరెక్టే కానీ దానికి అర్థం వేరండి. ఏమిటి అర్థం, కృతం హంతి ఇది కృతజ్ఞన, చేసిన ఉపకారాన్ని నాశనం చేసేవాడు వాడు కృతజ్ఞుడు అండి.
అంటే ఏమిటండి చేసిన ఉపకారం నాశనం చేయడం అంటే? ఒకడెవడైనా మీకు రూపాయలు చేతికి ఇచ్చారనుకోండి, ఇప్పుడు రూపాయలు దొరకట్లేదు అనుకోండి, పోనీ 100 రూపాయలు అందాం, అడుక్కునే వాడు కూడా 100 రూపాయలు మినిమం. ఎవడైనా మీకు ఒక 100 రూపాయలు నోటు ఇచ్చారనుకోండి, లేదా మీ చేతికి ఒక చక్కటి తినేటటువంటి పదార్థాన్ని, ఒక మంచి ఇంత పటికి బెల్లం కలిపినటువంటి వెన్నముద్దని ఇచ్చారనుకోండి, మీకు ఏం చేయాలి? మీరు తినాలి, లేకపోతే ఎవరికైనా పెట్టాలి. లేదనుకుంటే నా వద్దండి అని చెప్పి తిరస్కరించాలి. ఏదో ఒకటి చేయొచ్చు, అంతవరకు ఓకే. కానీ నీకు ఇచ్చినటువంటి ఆ పదార్థాన్ని నువ్వు తీసుకుని నువ్వు తినకుండా, ఇచ్చిన వాడి దగ్గరే లేకుండా దాన్ని నేల మీద వేసి మనం కొట్టి దాన్ని మట్టిలో కలిపాం అనుకోండి, ఏమైనట్టు? పదార్థాన్ని పాడు చేసినట్టు కదండి అది. నువ్వు తిన్నా అందంగానే ఉండేది, లేదు వాడిని తిననిచ్చినా అందంగా ఉండేది, లేదు ఇంకోడెవరికో పెట్టినా అందంగా ఉండేది. కానీ నువ్వు తినకుండా, వాడిని తినవ్వకుండా, పక్కవాడికి పెట్టకుండా నేలలో కలుపుతారు చూడండి, ఇది ఎవ్వరికి లేకుండా పాడు చేసిన పదార్థాన్ని కదా అది. అది కృతజ్ఞత్వం అంటే, అంటే చేసినటువంటి ఉపకారాన్ని నాశనం చేయడం. వాడు ఉపయోగించుకోడు, ఇంకొకరికి ఉపయోగపడినవాడు. నీ చేతికి ఒక రూపాయి నోటు ఇస్తే ఆ నోటుని చింపి దాడిచాడు అనుకోండి, ఒకసారి నువ్వు తీసుకోకపోతే ఆ ఎవరి దగ్గర ఉందో వాడైనా వాడుకునేవాడు, లేదు నువ్వు వాడుకోకపోతే ఇంకో వాడికి ఇచ్చిన వాడైనా వాడినా దాన్ని పారేస్తే అట్లీస్ట్ సంబడి మేట యూస్డ్. కానీ దాన్ని చింపి పారేయడము, కాల్చి పారేయడము, దిస్ ఈస్ సంథింగ్ బ్యాడ్. అది కృతజ్ఞత్వం అంటే. లేదు తీసుకుని వాడుకుని మర్చిపోయాడు అనుకోండి, వాడు అకృతజ్ఞుడు అని అంటారు అన్నమాట. కానీ ఎవడైతే జ్ఞాపకం పెట్టుకుంటాడో అలాంటి వాడిని కృతజ్ఞ అని అంటారు. అనగా ఈ లోకంలో కృతజ్ఞుడు ఎవడు? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కహ అని ప్రశ్న వేశాడు వాల్మీకి భగవానుడు. చేసిన ఉపకారాన్ని మరిచిపోకూడదు అనేటటువంటిది ఒక గొప్ప ధర్మం అండి, ఒక గొప్ప నీతి. మనకి ప్రపంచంలో ఈ శరీరాన్ని అమ్మ ఇచ్చింది, దానికి నాన్న తోడుపడ్డాడు. ఆ తర్వాత మనం గ్రాడ్యువల్గా ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, భూమి మీద పడ్డ తర్వాత మనకి ఎన్ని వస్తువులు, ఎన్ని రకాలుగా, ఎంతమంది మనకు ఉపకారం చేస్తున్నారండి. గాలి మనకు ఉపకారం చేస్తోంది శ్వాస తీసుకోవడానికి, నీళ్లు మనకు ఉపకారం చేస్తున్నాయి, మేఘాలు మనకి ఉపకారం చేస్తున్నాయి, నక్షత్రాలు కాంతులు ఇస్తున్నాయి, చంద్రుడు సూర్యుడు లాంటి గోళాలు కాంతిచ్చి ఉన్న వస్తువుని చూడటానికి మనకి తోడ్పడుతున్నాయి, చెట్లు మనకి తోడ్పడుతున్నాయి, ఆకులనిస్తున్నాయి, పువ్వులనిస్తున్నాయి, కాయలనిస్తున్నాయి, బెరడునిస్తున్నాయి, అందులోని ప్రతి పదార్థాన్ని మనకి ఏదో రకంగా ఇస్తున్నాయి. ఎంతమంది ద్వారా మన ఉపకారం పొందుతున్నామో, ఒక్కొక్కరు మనకి అనుకూలంగా ఉండేట్టుగా ఉపకారం చేస్తున్నారు, ఒక్కొక్కరు మనకి ప్రతికూలంగా ఉండేట్టుగా ఉపకారం చేస్తున్నారు. చిన్నప్పుడు మనం సరిగా మాట వినకపోతే, మంచి పని చేయకపోతే, తల్లో తండ్రో మాస్టర్ గారో ఒక లంపకాయ కొట్టి రే సరిగ్గా విను, సరిగ్గా చేయి అని ఎలా చెప్తారు. కొట్టడం తాత్కాలికంగా మనకి బాధగా ఉన్నా, ఒకసారి ఆ దెబ్బ తిన్న తర్వాత వచ్చి ఇంకొకసారి ఇప్పుడు నేను ఇట్లా ఉండకూడదు అని అనుకుంటూ వీడు బాగుపడగలిగితే ఆ గురువు గారు కొట్టిన దెబ్బ కూడా వీడికి మహా ఉపకారం అండి. జీవితంలో మనకి ప్రతి క్షణ క్షణము అడుగడుగున ఎంతో మంది ఎన్ని రకాలుగా ఉపకారం చేస్తున్నారని, కానీ ఎన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకోగలుగుతున్నాం? ఉపకారాలుగా మనం పొందుతున్నాం. ఎంత చిన్న ఉపకారం నువ్వు పొందినప్పటికీ కూడా బీ గ్రేట్ఫుల్ టు దాట్, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం చాలా గొప్ప లక్షణం. అయితే నీకు ప్రకృతి ఉపకారం చేస్తోంది, ప్రాణికోటి నీకు ఉపకారం చేస్తోంది, మనుషులు నీకు ఉపకారం చేస్తున్నారు. మనకి తెలీదు దేవుడు వెనకాతలు ఉన్నాడని అంటారు, ఆయన కూడా మనకు ఉపకారం చేస్తున్నాడు అని అంటారు.
అవి కనిపించటం లేదు కనుక దాని గురించి మనం ఏమి పెద్దగా నిరూపణ చేసేది అని చెప్పలేం. కానీ గ్రంథాల్లో మాత్రం మనందరికీ అంతర్యామిగా ఉండి మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా అనుక్షణము మనని పట్టి నిలబెడుతున్నాడు కనుకనే మనం బతుకు సాగించగలుగుతున్నాము. గ్రేట్ఫుల్ ఈవెన్ టు హిమ్. నిజానికి మన జీవితంలో మనకే కనుక జ్ఞానం ఉన్నట్టయితే ఎప్పుడు మన అలాగా ప్రతివాడికి కూడా వినయంగా విధేయతతో జాగ్రత్తగానే ఉండగలుగుతాం తప్ప నాంతట నేను అని అహంకరించే ప్రవృత్తి ఏర్పడే ఛాన్సే లేదండి. ఆలోచన ఉన్న వ్యక్తికైతే బీ గ్రేట్ఫుల్. ఇది చాలా ఒక గొప్ప గుణం అండి. ఇది మనం నేర్చుకోవాల్సిన గుణం. రామచంద్రుడు అనుకూలంగా తనకు ఉపకారం చేసిన వాళ్ళనే కాదండి, ప్రతికూలంగా తనకి చేసినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ వల్ల తానెంతో లాభపడ్డానని ఆనందిస్తూ వాళ్ళకి కృతజ్ఞుడై ఉంటాడండి ఆయన. ఉన్నాడా అలాగా? ఎస్. వాల్మీకి అయోధ్యాకాండలో రాముడి గుణాలని చాలా అద్భుతంగా వర్ణిస్తాడండి, చాలా అద్భుతంగా. అసలు అయోధ్యాకాండలో ఉండేటువంటి ఆ మొట్టమొదటి రెండు మూడు సర్గలు మనం చదవాలి. అక్కడ ఉండేటటువంటి ప్రజలు రాముడి గుణాలు అనేటటువంటి ఆ నీళ్ళల్లో ఎంతలాగా తలమునకలు వేసి ఎప్పుడూ ఆనందిస్తూ ఉండేవారో మనకి తెలుస్తుంది. రాముడి గురించి చెబుతూ కథంచిది ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. తనకి కొంతమంది ఉపకారం చేస్తుంటారండి మనకి, కొంతమంది అప్పుడప్పుడు అపకారం కూడా చేస్తుంటారండి మనకి. నిజంగా ఉపకారం చేసిన వాళ్ళు జ్ఞాపకం ఉంటారు, కానీ అపకారం చేసిన వాళ్ళని మాత్రం జన్మాంతం మర్చిపోండి. రే, ఏడు జన్మలు ఎత్తేనా నీకు మళ్ళీ ప్రతీకారం చేస్తాను. ఏడు వాడు చేసింది ఏమిటో, కానీ వాడికి ఏదో ప్రతీకారం చేస్తానని వీడు తెచ్చి కానీ ఏడే జన్మలు ఎత్తుతానంటాడు వీడు. ఈ లక్ష జన్మ ఇది పోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు వీడికి. వీడు మళ్ళీ కుక్క అవుతాడో పిల్లవుతాడో ఈడవుతాడో బల్లవుతాడో దోమ అవుతాడో నల్లవుతాడో, కానీ మళ్ళీ జన్మ ఎత్తాలని వీడు అనుకుంటాడు. వాడికి ప్రత్యే అపకారం చేయడం కోసం వీడు ఎత్తాలంటే వీడికి. రాముడి విషయం ఎలా ఉండేది? ఉపకారాల్లో పాప ఆయన ఒక కేటగిరీ కొత్తగా తయారు చేసుకున్నారండి. కథంచిది ఉపకారాలను కొన్ని తయారు చేసుకున్నారండి. మామూలు ఉపకారాలు కాదండి, కథంచిది ఉపకారాలు. మామూలు ఉపకారం అంటే మనకి లాభం కలిగించే పని, దానికదే మన ఉపకారం అంట. కానీ ఇతనికి ఉపకారం కాదు అది. ఇతను ఏదో రకంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటాడన్నమాట. ఎస్, హీ హెల్ప్ మీ అని. ఎట్లా? తన రాజ్యంలో ఒక ఆవు తన దూడకి పాలిస్తోంది. ఇతను అనుకుంటాట, అబ్బా ఆ తల్లి నా బాధ్యతను పంచుకొని ఆ దూడకి ఆకలి తీరుస్తోంది, లేకపోతే నేనే కదా దాని ఆకలి తీర్చాలి. నేను తీర్చాల్సినటువంటి దాని ఆకలిని ఈ ఆవు తల్లి కూడా కాస్త పంచుకొని తప్ప అది కూడా పాలిస్తోంది, ఆయనకి ఉపకారం చేస్తోంది. ఆహా, ఆ తల్లి ఆవు గారు థ్యాంక్స్ అండి. ఏంటది ఈయనకు ఉపకారం? అది ఏమో తన పరిసరాల్లో ఉండే వాటన్నిటికీ ఏదో ఒక రకమైన సేవ, వాటి వల్ల తను జీవిస్తున్నాను కనుక నేను వాటికి ఏదో చేయాలని ఈయన ఎప్పుడు అనుకుంటాడండి. అది తన పనులు, వాటి పనులు అది వేసుకుంటున్నప్పటికీ అది తనకు ఉపకారం అయినట్టుగా ఆయన భావించుకుంటాడు. ఇది రాముడు యొక్క లక్షణం. ఇది అలాంటి వాటి కథంచి ఉపకారాలను పేరు పెట్టారండి. ఉపకారం ఈదేం కాదు అది, బట్ హీ ఇంటర్ప్రెట్స్ ఇట్ టు హింసెల్ఫ్. మరి అపకారాలండి, అపకారాలు కూడా పనులు చేస్తారు కదా. నస్మరతి అపకారాణం శతమతి ఆత్మవత్తయ. శతమతి ఉపకారం అనేది అసలు ఒక్కటి కూడా వీడికి చేయకపోయినా అదేదో తనకు ఉపకారం అన్నట్టుగా అనుకుంటే. ఇప్పుడు ఒకవేళ ఇల్లు కట్టుకున్నాడండి, ఆ కట్టుకున్న ఇంటి ముందర వాడికి ఒక పెద్ద బలి పెట్టుకున్నాడు. వాడి ఇంటి ముందర చక్కగా అందంగా దాన్ని ఇల్యూమింగ్ చేసుకున్నాడు అనమాట. ఆ ఇల్యూమింగ్ చేసుకోవాలని అవుతుంది, ఆ రోడ్డు మీద కూడా కాస్త కాంతి పడుతుంది. అబ్బా నాకు అంత ఉపకారం చేశారా, అసలు ఆ రోడ్డు అంతా నేను ఇల్యూమింగ్ చేయాల్సింది,
కానీ నువ్వు నీ ఇంటికి బలి పెట్టుకోవడం ద్వారా నేను ఆ రోడ్డుని ఆ మార్గాన్ని కాస్త కాంతివంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నువ్వు కొంత షేర్ చేసుకున్నావు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటండి. నేను ఈ కోసం వచ్చేసింది కానీ కాదు కదా, కానీ అనుకుంటాండి ఇలాగా అంటే ఎవడు ఎక్కడ సుఖపడుతున్నా ఆ సుఖపడేటటువంటి ఆ ప్రయోజనం తనది అని ఆనందించగలిగే అసూయపడే వ్యక్తి కాదండి ఎదుటి వారి యొక్క ఆనందాన్ని చూసి అది తాను వాడికి కలిగించవలసి ఉంటుండగా వాడు ఏదో రకంగా ఆయన పొందాడు అంటే అమ్మాయ నా బాధ్యత నువ్వు కొంత తీర్చేవా థ్యాంక్స్ అనుకుంటాడు. అలాంటిది ఒక్కటేనే చాలు జన్మాంతరం జ్ఞాపకం పెట్టుకుంటాడు. కానీ అపకారాలు తనకి నిజంగా నష్టం కలిగించేవి వందల కొద్దీ చేసినా నా స్మరతి అసలు దాన్ని పట్టించుకోవే పట్టించుకో మనం ఎలా ఉంటామండి. వాడు మనకేం చేయదు, వాడు వాడు చెప్పుకు మాట్లాడుకుంటూ ఉంటే అది విని వీడు, ఎందుకంటే మన చెవులు ఎలాంటి వాటిలో బలే క్లీన్గా ఉంటాయి. మంచి చెవిలో వీడికి మైక్ పెట్టుకుని ఓ ఓ ఓ ఓ అని పోయినా వీడికి ఎత్తదు. కానీ ఎవడైనా రహస్యంగా ఏదైనా మాట్లాడుకుంటున్నాడు అనుకోండి చెవులు ఏనుగు చెవుల్లో ఇంటింత అయిపోతాయండి. కరణాభ్యాం భూరి విసురు అమ్మన్నట్టు అయిపోతుందండి అప్పుడు ఇంటింత చెవులు అయిపోయి వాటిని జాగ్రత్తగా ఉంటాడు. అది చూడవాడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇలా చే వీడికి ఎందుకు చెప్పండి అది వాడు ఇలా అనుకుంటున్నా తండ్రి అది మీరే చెప్పాడా వాడు వచ్చి మీరే మాట్లాడా అరే వై యు ఆర్ సో మచ్ బాధడు వాడు ఎవడో ఎవడితో వాడు వాడితో తిట్టా వాడు వాడితో తిట్టా వాడు వాడితో తిట్టా అది వీడికి లోపల ఉడికిపోతూ ఉంటుందండి. వీడికి అవసరమా నీకు అవసరం కాని దానిని వచ్చి నీ దగ్గర ఎవడు మాట్లాడినా సింపుల్లీ జస్ట్ డోంట్ కేర్ దాట్. అది ఒక దాంట్లో చివరి ఇంకో దాంట్లో వదిలే అసలు లోపలికి వెళ్ళనివ్వకు ఇట్స్ ఫార్ బెటర్. లేదు నువ్వు వద్దనుకున్నా నీ చేయలేకు వెళ్ళిపోతుంటాయనుకో వదిలే దాన్ని ఏం పట్టించు ఒకే మాటలు. ఇప్పుడు మన దగ్గర కూర్చున్నావు ఆ పైన చూడండి మేఘాలు గర్జిస్తున్నాయి ఏమైనా పట్టించుకుందా వాటి వింటున్నా అసలు వాటి మీద దృష్టి పెడుతున్నా ఇప్పుడు నిజానికి మనకి ఏదైనా మనస్సు లోపల ఉడకడం ప్రారంభిస్తుందంటే విన్నదానిని పట్టించుకుంటే విన్నదాన్ని చూసిన దానిని పట్టించుకున్నా అంటే అక్కడ ఉడకడం ప్రారంభిస్తున్నాయి. ఐ డోంట్ కేర్ అని వదిలేసామనుకోండి అసలు మనకి లోపల ఇబ్బంది ఉండదండి. కానీ అలా వదలలేం చూడండి దాన్ని పట్టించుకుని మనం ఏదో దాన్ని సాధిద్దామనో లేకపోతే మరొకటి అనుకుంటూ లోపల మనస్సు అంతా అలా కొత్త 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 కొత్తలా ఆడిపోతూ ఉంటుందండి. ఎవడైనా తన దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పినా అది మనకు అవసరం కాదు అని అనుకుంటే సింప్లీ ఆ పక్కన రోడ్డు మీద వెళ్ళే కుక్క మెరుగుతుంటే నువ్వు ఎట్లా పట్టించుకోవో అట్లా పట్టించుకోకు. మన పెరట్లో ఉండేటువంటి చెట్టు మీద ఒక కాకి అరుస్తుంటే నువ్వు ఎట్లా పట్టించుకోవో అట్లా పట్టించుకోకుండా జస్ట్ సింపుల్లీ ఇగ్నోర్ ఇట్. అవసరం లేని మాటలు నీ గురించి మాట్లాడినా సరే ఎవరి గురించి మాట్లాడినా సరే పట్టించుకోకండి. ఉండగలమా? అలా ఉండగలగాలండి. మన ఇట్స్ నాట్ ఫర్ అదర్స్. నీ జీవితం సుఖంగా సాగాలనుకుంటే అట్లీస్ట్ నో ఫర్ యువర్ ఓన్ సేక్ బీ లైక్ దట్. ఎందుకో తెలుసునండి, మన దేహంలో మీ అందరికీ తెలిసిన సైన్సే, ఇదేం పెద్ద కొత్తగా మనకు ఎవరు కనిపెట్టింది ఏం కాదండి, మనందరికీ తెలుసు. ఒక్క కణంలోంచి ఈవేళ మనం 6,70,000,000,000 కణాలు అయ్యామండి మనం మన బాడీ రైట్. 60-30 trillions ఆఫ్ సెల్స్ కింద మనం మారాము ఈవేళ. ఒక్క కణంలోంచి మనం ఇంత శరీరాన్ని పొందామండి. ఏమైంది అది? ఒక కణం క్రమంగా విడింది, విడిపోయి పెరిగింది, పెరిగిపోయి ఒక ఆకారాన్ని దిద్దుకుంది, ఒక పెర్ఫెక్ట్ ఆర్గనైజేషన్. చూడండి మన బాడీ ఎంత అంటే కదా, ఒక కణంలోంచి ఈవేళ కొన్ని లక్షల కోట్ల కణాల కింద మారి ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఈ శరీరం లోపల సాగుతోంది. తమాషా ఏంటంటే
ఇందులో ఒక్క కణం ఒక ఆలోచన చేసినా ఇన్ని కణాలు స్పందిస్తాయండి. నువ్వు మంచి ఆలోచించే అన్ని మంచిగా స్పందిస్తాయి, చెడు ఆలోచించే అన్ని చెడుగా స్పందిస్తాయి. స్పందించి ఊరుకోవండి, అందులోంచి కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ప్రొడ్యూస్ చేస్తాయండి. వాటిని ఏమంటారు, పెప్టైడ్స్ అంటారండి వాటిని. అదే ఇందులోంచి ప్రొడ్యూస్ అవుతాయండి అవి. అవి ప్రొడ్యూస్ అయినవి ఏం చేస్తాయి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ కణాల మీద ఉండేటటువంటి ఏవో కొన్ని రిసెప్టార్స్ లాంటివి ఏవో ఉంటాయండి, మెల్లిగా వాటిని మూసేస్తాయి. అంతే, అవి ఎంతెంత మూసుకపోతే నువ్వు అంతంత చెత్త వెభవం అవుతావు అనమాట. అవి ఎంతెంత ఫ్రీగా ఉంటే నువ్వు అంతంత ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వెప్పుడు ఆనందంగా ఉండగలిగితే, మంచి ఆలోచనలు చేయగలిగితే, పాజిటివ్ యాటిట్యూడ్స్ను అలవాటు చేసుకోగలిగితే, చెడుని వినకుండా ఉండగలిగితే, ఇప్పుడు ప్రేమని పెంచుకోగలిగితే, ఆ కణాలు ఎప్పుడు మూసుకుపోకుండా ఉంటాయి. అన్ని కణాలు కూడా ఫ్రీగా ఉంటాయి, ఎప్పుడు కూడా నీకు సంతృప్తినిస్తుంటాయి, ఎక్స్పాన్షన్ ఇస్తాయి, అందరినీ అకామిడేట్ చేసుకోగలిగే యాటిట్యూడ్ని పెంచుతాయి, పది మంది పెంచుకోవాలనే స్వభావాన్ని ఇస్తాయి, ఏ సమస్య వచ్చినా తట్టుగా నిలబడగలగాలనే యోగ్యతని నీలో ఇస్తాయి, పెంచుతాయి. లేదనుకోండి, కాస్త వచ్చేటప్పటికే ఒకసారి అట్లాగే షేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా అంత నాకే పక్కవాడికి ఎవరికి ఇంత లాభం లేదు, ఇంకెవ్వడికి వద్దు అన్నట్టు అనిపిస్తుందండి. ద్వేషం, అహంకారం, కోపం, ఆశ ఇవి పెరిగిపోతుంటాయి. నెగిటివ్